మన సాహిత్యం శీర్షికకు స్వాగతం. ఈరోజు సూక్తిమణిమాల 74. ఈ శ్లోకం మహాకవి కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి మహోన్నత గ్రంథంలో నుంచి తీసుకోబడింది. జ్వలతి చలితేందనోగ్నిః విప్రకృతః పన్నగః ఫణాంకురుతే ప్రాయః స్వం మహిమానం క్షోభాత్ ప్రతిపద్యతే జంతుః. ఈ శ్లోకానికి పద్యానువాదం. కట్టె గదిలింపనగ్నియు అనలిమండు పనిగర్రి చింప సర్పంబు పడగ విప్పు ప్రాణికోటియు కష్టాల బడినప్పుడే ప్రాణికోటియు కష్టాల బడిన ఎప్పుడే పొందుతనదైన శక్తి తానెందు దరచు పొందుతనదైన శక్తి తానెందు దరచు. మంట పెట్టినప్పుడు, నిప్పు ఉన్నప్పుడు ఆ నిప్పులలో ఉన్నటువంటి కట్టెని కదిలిస్తేనే అందులో నుంచి అగ్ని మండుతుంది. అలానే రెచ్చగొడితేనే పాము కూడా రెచ్చిపోయి కోపంతో పడగ విప్పుతుంది. అదేవిధంగానే మానవుడు కూడా, ఈ జీవకోటి కూడా, ప్రాణి కూడా తాను కష్టాలు ఎక్కువగా పొందుతున్నప్పుడు మాత్రమే తన శక్తి ఏందో తాను తెలుసుకోగలుగుతాడు, తన గొప్పతనం ఏందో తాను తెలుసుకోగలుగుతాడు, తనకున్న ఆ శక్తిని అభివృద్ధి చేసుకొని మునుముందుకు నడుస్తాడు. అనువక్త ఎస్ఏటికే ఆచార్య.